నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. పెళ్లి జీవితంలో ఒక్కసారి జరిగే తంతు, అందుకే చాలా మంది దాన్ని గుర్తుండిపోయేలా చేసుకుంటారు. అటేడు తరాలు ఇటేడు తరాలు మాట్లాడుకునేలా చేసుకోవాలనుకుంటారు. అయితే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే దానికి అనేక కారణాలున్నాయి. ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, సమయాభావం కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రి కూతురి పెళ్లి మాత్రం 2016లో జరిగింది. కానీ ఆ పెళ్లి గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు చాలామంది. దాదాపు 8 ఏళ్లుగా చెప్పుకుంటున్నారు. ఎవరా మంత్రి? ఎందుకు ఆ పెళ్లి అంత స్పెషల్? ఎందుకంతలా మాట్లాడుకుంటున్నారు? ఇవన్నీ తెలియాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే. గాలి జనార్దన్ రెడ్డి, ఈయన పేరు తెలియని వాళ్ళుండరు. కర్ణాటక మాజీ మంత్రి, అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఫేమస్. ఇక ఈయనకు సంబంధించిన వార్తలేవైనా జనం చాలా ఆసక్తిగా చూస్తారు. అయితే ఆయన కూతురు పెళ్లి మాత్రం అప్పట్లో తెగ సెన్సేషనల్ అయింది. ఎందుకంటే ఆయన తన కూతురు పెళ్లికి పెట్టిన ఖర్చు అంతమంది. గాలి జనార్దన్ రెడ్డి మంత్రి తన కూతురు పెళ్లి చీర, మేకప్, నగలకే ఏకంగా 500 కోట్లు ఖర్చు పెట్టాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా వాస్తవం మాత్రం ఇదే. దీంతో దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లి వేడుకల్లో మంత్రి గారి కూతురు వివాహ వేడుక కూడా చోటు దక్కించుకుంది. అందుకే నవంబర్ 2016లో జరిగిన ఈ పెళ్లి గురించి ఇప్పటికీ జనం మాట్లాడుకుంటున్నారు. ఖరీదైన పెళ్లిలకు సంబంధించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటారు. కర్ణాటక మాజీ మంత్రి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం నవంబర్ 6, 2016న జరిగింది. 50,000 మందికి పైగా అతిథులు హాజరైన ఆ పెళ్లి 5 రోజుల పాటు ఘనంగా జరిగింది. అతిథులకు పంపిన ఆహ్వాన పత్రికల్లో ఎల్సీడీ స్క్రీన్లు అమర్చి మరీ ఇచ్చారు ఆయన. పెళ్లి పత్రిక ఇచ్చిన బాక్స్లో ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది. టేప్ విప్పగానే పాట ప్లే అవుతుంది. రెడ్డి కుటుంబం పెళ్లికి అతిథులుగా విచ్చేసిన వారి కోసం 40 విలాసవంతమైన ఎద్దుల బండిలో గేటు దాకా స్వాగతం పలికారు. శ్రీకృష్ణ దేవరాయ విజయనగరం తరహాలో పెళ్లి మండపాన్ని బాలీవుడ్ ఆర్ట్స్ డైరెక్టర్లు డిజైన్ చేశారు. విందు భోజన ప్రాంతం బల్లారి గ్రామంలా డిజైన్ చేశారు. అతిథులను తరలించేందుకు దాదాపు 2,000 క్యాబులు, 15 హెలికాప్టర్లను అద్దకు తీసుకున్నారు. బెంగళూరులోని 5 3-స్టార్స్ హోటళ్లలో 1,500 విలాసవంతమైన గదులను అతిథుల కోసం ఏర్పాటు చేశారు. వివాహ మండపంలో భద్రత కోసం ఏకంగా 3,000 మంది పోలీసులను నియమించారు. మంత్రి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ రాజుల వేషధారణలతో కోట్లాది రూపాయల విలువైన బంగారు, డైమండ్ నగలు ధరించారు. 5 రోజుల పాటు వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెళ్లి ఏర్పాట్లే ఇంత పెద్దగా ఉంటే వధువు కోసం మరింత ప్రత్యేక ఏర్పాట్లు చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు. పెళ్లిలో బంగారు దారంతో నేసిన 17 కోట్ల విలువైన కాంచీపురం పట్టుచీర కట్టుకుంది వధువు బ్రాహ్మణి. ఇక ఆమె ధరించిన ఆభరణాల విలువైతే 90 కోట్లు. ముంబై నుంచి వచ్చిన స్పెషల్ మేకప్ ఆర్టిస్టులతో వధువును ముస్తాబు చేయడానికి ఏకంగా 30 లక్షలు ఖర్చు పెట్టారు. మంత్రి గారి కుమార్తె పెళ్లి సంగతులు గత 7 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా కథలు కథలుగా చర్చించుకుంటున్నారంటే అది ఆషామాషీ పెళ్లి కాదు కదా మరి. ఆ రేంజ్లో చేస్తారు కాబట్టే ఇప్పుడు కూడా ఈ రేంజ్లో ఆ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ. ఏదేమైనా అలా పెళ్లి చేసుకోవాలన్నా పెట్టి పుట్టాలని కొందరంటుంటే అంత ఖర్చు చేసి పెళ్లి చేసే బదులు దాంట్లో సగమైనా పేదల కోసం ఖర్చు చేస్తే వాళ్ళు ఆనందంగా జీవిస్తారు కదా, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు కదా అని అంటున్నారు మరికొంతమంది. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.